Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీకు ఒకప్పుడు ఇక్కడ ఈ రోడ్లోనే గుడ్డూరు వెళ్ళే దారిలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో చంద్రబాబు గారు, ఆ పైన పవన్ కళ్యాణ్ గారు ఆ డయాస్ మీద కూర్చున్నారు. అందరూ అక్కడే ఎదురు కుర్చీల్లో జనాల్లో వీళ్ళు కూర్చున్నారు, హరికృష్ణ గారు వాళ్ళ అబ్బాయి. అలాంటి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టిలో ఆయనకి గెలవడానికి ఈయన కూడా కారణం కాబట్టి చాలా 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 మెచ్చుకున్నారు. తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ అబ్బాయి అవినీతి పరుడు లోకేష్, ఇంకెంత సంపాదిస్తావయ్యా నువ్వు, పై నుండి మీ తాత ఆక్రోశిస్తున్నాడు అని కామెంట్స్ చేశారు. అది చేస్తే మొత్తం ఆయన్ని తెలుగుదేశం వాళ్ళు తిట్టేశారు, పవన్ కళ్యాణ్. అంతకుముందు ఏమో నెత్తిన పెట్టుకున్నారు. అంటే ఏంటి, ఎంతసేపు చంద్రబాబును పొగిడితేనే అక్కడ స్థానం, తప్పు కూడా ఎత్తి చెప్పకూడదు, ఎత్తి చూపకూడదు. అలాగే ఇదే జూనియర్ ఎన్టీఆర్ని ఎలక్షన్స్ పంపిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారికి జనం బాగా వచ్చారు. అప్పుడు వాళ్ళ తాతలాగా కాకి బట్టలు వేసుకుని అన్నీ అటు అటు తిరిగారు. అంటే ఎవరికైతే ఎక్కువ ప్రజాదరణ ఉంటుందో, ఎవడైతే మనకి థ్రెట్ అవుతాడో వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తాడు చంద్రబాబు గారు. ఎవరైతే చెంచేలాగుంటాడో, ప్రజాదరణ ఉండదో, వాడు నుంచుకుంటాడు. లేకపోతే అంతకుముందు ఈ లోకేష్ బాబుతో సహా చాలా ద్వేషపడేవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అంటే, అస్సలు చాలా అంటే ఒక అనాథలా దృశ్యవాళ్ళు. ఇప్పుడు అతను వన్ ఆఫ్ ద టాప్ హీరో అయ్యాడు. ఇప్పుడు అతను వస్తే జనాలు వస్తారు, బాగా మాట్లాడతాడు వాళ్ళ తాతగారిలాగా. వాళ్ళ తాతగారిలాగా హావభావాలు ఉన్నాయి, స్పాటినియస్గా మాట్లాడగలడు, చెప్పగలడు, జనాల్లోకి వెళ్ళగలడు. అతను మనకి ఒక కూరలో కరేపాకులాగా ఉపయోగపడాలి. అంతవరకే మనం గెలడానికి ఉపయోగపడాలి, మా తర్వాత వాటి దగ్గర ఉండకూడదు మన దగ్గర అనే కాన్సెప్ట్లో అతను పక్కన పడేశాడు. ఇప్పుడు పార్టీ ఓడిపోతుంది అంటే అంతకుముందు వాళ్ళ అబ్బాయికి అడ్డు వస్తాడేమోనని వాళ్ళ అబ్బాయి సంగతి ఆయన తెలిసిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి అతన్ని మళ్ళా ఆ సీట్లో కూర్చోబెట్టి తెలుగుదేశం మీదే అని ఎన్టీఆర్ ఎందుకంటాడండి, నువ్వు ఎన్టీఆర్ని తిట్టి ఎన్టీఆర్ని చెప్పి ఆ సీటు తీసుకొని మళ్ళీ ఎన్టీఆర్ కుటుంబాన్ని బయటపడేసి వాళ్ళు ఏమంటే వాళ్ళకు ఒక్కటి కూడా సమున్నత న్యాయం ఏమి లేకుండా నువ్వు చేసి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ఓడిపోగానే మళ్ళీ వాళ్ళందరూ ఎలా భుజం వస్తారు? భుజం వేయాలంటే నువ్వు నిజంగా అప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు నువ్వు చాలా ఏ బాలకృష్ణ గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి మీరు అధ్యక్షుడిగా ఉండి బాగా పరిపాలిస్తే అప్పుడు ప్రజల్ని ఏమైనా సానుభూతి ఉంటుంది, ఏమైనా గొప్ప గౌరవం ఉంటుంది, బెట్ట గౌరవం ఉంటుంది. ఎన్టీఆర్ ఎందుకు వస్తాడు? ఎన్టీఆర్ వీళ్ళు ఎన్టీఆర్ కావాలన్నా కానీ ఎన్టీఆర్ రారు కదా, గ్యారెంటీ. నాకు తెలిసి అతనికి ఏమాత్రం కొంచెం ఉన్నా రాజకీయ పరిజ్ఞానం 1% ఉన్నా తెలుగుదేశంలోకి రాడు, 1% ఉన్నా. అందుకని అవన్నీ ఆలోచనకి చాలా దూరంగా ఉంటాయి. అందుకని అవి జరిగే పని కాదు నా అభిప్రాయం. అంటే పవన్ కళ్యాణ్కి ఎవరు చెప్తారో ఏంటో మనకు తెలియదు. అంతకుముందు కూడా ఎలక్షన్ టైంలోనే తెలంగాణలో ఆందోళనని టీఆర్ఎస్ వాళ్ళు కొడుతున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చా, ఏ తెలంగాణ బిడ్డైనా సరే ఇక్కడ తెలుగు వాళ్ళని ఫ్యామిలీని కొట్టి తరివేసిన ఒక్కటి సంఘటన చూపించండి పవన్ కళ్యాణ్ గారు, మీకు నేను నమస్కారం చెప్తాను, మీరు హానెస్ట్ అని చెప్తాను. అది వాటికి ఏం సమాధానం లేదు. ఇప్పుడు
వైఎస్ఆర్ పార్టీ దాష్టికు వెరగడానికి అంతకుముందు ఏం దాష్టికాలు చేశారు? ఏమంతకుముందు అసలు అంతకుముందు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మీద నేను కేసులు ఉన్నాయా, మర్డర్ కేసులు ఉన్నాయా, మానభంగాల కేసులు ఉన్నాయా, దొమ్మీలు ఉన్నాయా, ఏమైనా కొట్టాడా, పంచాయతీలు చేశాడా, ఏమన్నా ఒకటన్నా మీరు పట్టుకోగలిగితే అసలు జగన్ గారి గురించి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు జగన్ గారు బాగా సంపాదించారంటానికి ఆ రోజుల్లో ఏ మీడియా కూడా జగన్ గారి మీద ఒక్క మాట రాయలా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లేపాడో అప్పటి నుంచే వచ్చింది. అప్పుడు రాజుగా అప్పుడు ఆంధ్రజ్యోతి కానీ నిజంగా ఇతను రౌడీ విజయం చేస్తే ఆ పేపర్ కానీ పత్రిక కానీ మరొకటి కానీ ఏదైనా టీవీ కానీ చేయొచ్చు కదా, ఇప్పుడు చేయలే. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో అతన్ని తిరిగితే ఓ మా వాడి మీద పలానదే మీరు అన్నావు కాబట్టి సిబిఐ వేస్తా అని సిబిఐ వేశాడు వైఎస్ఆర్ గారు. అదే మీకు తెలుసు. అప్పుడు ఏ పేపర్లో కూడా ఇతను వాళ్ళ నాన్న అడ్డు పెట్టుకుని రౌడీజం చేశాడు అని అన్నా వేదాస్. ఇతను పార్టీ సొంతంగా పెట్టుకుంటుంటే ఓ నీ చంద్రబాబు కోసం తెలుగుతాటివి మళ్ళీ అలాంటి వాడిని పట్టుకొని ఆ వైఎస్ఆర్ పార్టీ దాష్టికి వంట ఏం చేశారు? దాష్టికి వంటానికి ఏమన్నా ఆయన చింతలేని ప్రభాకర్ అలాగా ఏమన్నా దళితులు తిట్టారా? ఒరే మీరు దళితులు రా, మీకు రాజకీయ పదవులు మీకే దస్తాయిరా, అది మేము అనుభవించాలి, మీరు ఓట్లు ఓన్లీ ఓట్లు వేయాలి, మీకెందుకు రా రాజకీయాలు పిచ్చి ముండా కొడకల్లారా ఈ వర్డ్స్ అన్నాడు. ఏది దార్శనికు ఈ వర్డ్స్? ఎప్పుడైనా జగన్ గారు వాడారా? మన జగన్ గారి దగ్గర ఉన్న ఏదైనా మంత్రులు వాడారా? లేదు, దాచకు ఉన్నారు. అక్కడ వనజాక్ష అని ఒక సిన్సియర్ ఆఫీసర్ని చిన్న ప్రభాకర్ గారు మనుషులంతా కలిసి కొట్టారు. దేనికి? ఆ అమ్మాయి అవినీతి పుర్రాలని హానెస్ట్ గా ఉందని. మరి చంద్రబాబు గారు ఏం మాట్లాడాల? మరి అలాంటి దాష్టికం ఏమన్నా జగన్ గారు చేయించాడా? ఒక ఎమ్మెల్యే అట చేస్తే జగన్ గారికి వెళ్తే న్యూస్ జగన్ గారు పనిచేయకుండా ఉన్నాడా? మీరే చెప్పండి. ఏమన్నా బషీర్ బాగు లాగా రైతుల్ని కరెంటు విషయంలో కాల్చి పారేశాడా చంద్రబాబు లాగా? ఒకటన్నా మీరు చెప్తే ఈ దాష్టికం అని చెప్పొచ్చు. ఈ దాష్టికం వైసీపీ చేస్తుంది అని ఏ ప్రూఫ్ లేకుండా అతను జగన్ మీద వ్యక్తిగత కక్షతో జగన్ గారు గెలిచారు. ఆయన సినిమా హీరో కాదు, ఏమీ కాదు, మామూలు ఉంటాడు, ఆర్డినరీగా ఉంటాడు, పల్లెటూరులాగా ఉంటాడు, రైతులాగా ఉంటాడు. ఇలాంటి వాడు 150 ఎలా వచ్చింది? అలాంటి మీ కోపాలు మీలో ఉంటే ఉండేవి నాకు తెలియదు, కానీ ఏ దాష్టికం ఉంది? ఏ దాష్టికం చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఒక్కటి చెప్పండి, ఒక్కటి. రేపు నుంచి అది మీరు ప్రూవ్ చేస్తే రేపు నుంచి నేనే జగన్మోహన్ రెడ్డి గారికి అగెనిస్ట్గా నేను మాట్లాడతా. ఏ దాష్టికం చేశాడు? ఏమీ చేయలేదు, హానెస్ట్ ఫెలో కాబట్టి నేను 11 ఏళ్ళ నుంచి జగన్ గారిని ఫాలో అవుతున్నా. ఆయన ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఎంపీ గెలిచినప్పుడు వాళ్ళ అమ్మగారు ఆ పులివెందులో వెళ్ళినప్పుడు అప్పటి నుంచి నేను కడపెళ్ళాను. అప్పుడు నేను పాదాలు చేసి కొంత తిరిగి సపోర్ట్ చేశాను వాళ్ళకి. అప్పుడు నేను జగన్ చూస్తున్నా. ఎప్పుడు జగన్ గురించి నేను కొద్దిగా బాగా మారిపోయానంటే నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చింది. అప్పుడు జగన్ గారు ఓడిపోయి 1% ఓడిపోయింది ఎలక్షన్. దీని ముందుది వస్తే ఏమన్నారంటే అన్నా అందరు పంచుతున్నారు డబ్బులు, 500, 1000, 500, 1000 మినిమం ఇస్తున్నారు, మనమన్నా కనీసం 500 అన్నా ఈ పొద్దు బాగోదన్నా అని ఒక కార్యకర్తలో పెద్దవాళ్ళు అంటే జగన్ గారు ఏమని తెలుసా, ఏమయ్యా మనం కూడా డబ్బులు పంచి గెలిస్తే ఇంకా దేనికయ్యా, ఇంకా దేనికి పాలిటిక్స్ వేస్ట్? మనం పాలిటిక్స్లో ఎంటర్ అవుతానే డబ్బులు ఇచ్చి గెలుద్దామా అన్న థాట్ మనకుందంటే మనం పనికి రాము, మన పార్టీ కూడా లాంగ్ రన్లో ఉండదు ఈ మాట అన్నాడు. అన్న తర్వాత నేను ఇంత ఇతల్లో పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఉన్నాడా, ఓ ప్రజాసేవకుడు ఉన్నాడా అనిపించింది. అలాగే మన పాదయాత్రలో ఆయనతో పాటు నేను కూడా పాదయాత్ర కోళ్ళ కాళ్ళ ఇది అంటారు భీమవరం దగ్గర నడుచుకుంటూ వెళ్తుంటే 4 కిలోమీటర్లు చేపట్టుకుని నడుస్తున్నాడు. నేను అన్నాను, అన్న పోయినసారి అంతకుముందు
రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచితంగా ఇచ్చేసి అన్ని అప్పులన్నీ మాఫీ చేస్తానన్నాడు రుణమాఫీ అది కూడా అన్నీ అన్నారు మీరు అది కూడా అది ఒకటంటే మనం గెలిచే అవకాశాలు ఉంటాయి అన్న మరి ఉన్న మీకు ఐడియా అది లేదా అన్న మురళి మన బడ్జెట్ ఎంత మన స్టేట్ది మనం గెలుస్తాం ఏది రుణమాఫీ చేస్తాం ఒక పైసా మీరు కట్టొద్దు అని మా నాన్న ఉన్నప్పుడు ఆ ఫైనాన్షియల్ బ్యాటర్ వేరు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి వేరు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది చేయకూడదు అన్నీ చేసి పారేసి ఆల్రెడీ ఇంత తటబెట్టి ఉంది అప్పుల్లో మళ్ళా అన్ని ఏ ఓట్లు కావాలో ఆ ఓట్లు అందరి మీద ఒక మీకు అదిస్తా ఇదిస్తా అదిస్తా ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై ఇవన్నీ ఎక్కడ చెప్పలేము మురళి అవి కరెక్ట్ కాదు అది పాలిటిక్స్ లో పర్మనెంట్గా ఉండాలి ప్రజాసేవ చేయాలి అనుకునే వాడికి ఇలాంటి వర్డ్స్ కరెక్ట్ కాదు మరి చంద్రబాబు చేస్తున్నారన్న చంద్రబాబు చెప్తాడు మురళి చేయడే మరి కూడా చెప్తాము చేయకపోతే చంద్రబాబుకు నాకు తేడా ఉంది మనం ఈసారి ఓడిపోయినా అలాంటి వద్దు మనం ఏమి చేయగలమో అదే చెప్దాం ఈ మాట అన్న తర్వాతే ఆయన నా గుండెల్లో స్ట్రాంగ్ గా మరో గుండెగా తయారయ్యాడు నాకు ఇంత మిచ్చి నేను ఆయన కాకపట్టడానికి పదవుల కోసమో నా కులమాడు నా మతమాడు నా క్లాస్మేటు మా ఊరుడు కాదు వెరీ వెరీ సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ మీ మీడియా వాళ్ళందరికీ ఇలాంటి ఆయనలో ఉన్న ఈ సుగుణాలు ఇలాంటి ఉండి ఈయన ఈ రాజకీయాల్లో ప్రజల్ని ఇలాగే ప్రేమించి నిజాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు ఇలాంటి ముఖ్యమంత్రిని ఈ పార్టీని పట్టుకొని ఆ పార్టీ దురాగతాలు ఈ పార్టీ దురాగతాలు అని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నాడు అంటే ఏది కొత్త రాజకీయం తీసుకొస్తారని చెప్పిన మనిషి కూడా ప్రూఫ్ లేకుండా ఎప్పుడు వ్యక్తిగత కక్షలతో రాజకీయాలు నడవవు రాజకీయాలు నడవవు ఆనాడు వాజ్పేయి కూడా ఆపోజిట్ లో ఉండి యుద్ధంలో గెలిస్తే ఇందిరాగాంధీని వీరనారి అని చెప్పి మెచ్చుకున్నాడు రెండు మూడు పద్యాలు కూడా చెప్పాడు ఇందిరాగాంధీ గురించి అది పాలిటిక్స్ అంటే అది ప్రతిపక్షం అంటే అదే ఏ నిధులైతే అదే కదా నిధులైతే అమ్మాపూతులు తెలుగు డిక్షనరీలో కూడా నేను తెలుగు ఏమీ తెలుగు కదా తెలుగు డిక్షనరీలో కూడా ఎంత పరిగణమైన మాటలు లేవయ్యా అందుకని ప్రజలంతా గమనించండి ఎవరు ఏ మాటలు చెప్పినా నమ్మకండి వినండి మీరు ఆలోచించండి ఇది నిజమా కాదా అది నిజం కాదు అనుకుంటే జగన్ గారు చెప్పినవి నిజం అని మీరు నమ్మితే ఆయన్నే మీరు గుండెలో పెట్టుకోండి ఈ రాష్ట్రాన్ని ఒక దేవాలయంగా తయారు చేస్తారు